సాధించారు. దుబ్బాకలో రఘునందన్ రావు ఆయన ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు. క్యాంపెయిన్ లో ఉన్నప్పుడే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం ఆయనకు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున సానుభూతి కూడా కలిగింది అనే ప్రచారం కూడా జరిగింది. ఆయనకి పొట్టకి గాయమైనప్పటికీ సర్జరీ చేయించుకుని మళ్ళీ తిరిగి ఆయన క్యాంపెయిన్ లో పాల్గొన్నారు, ప్రచారంలో పాల్గొన్నారు. సో దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయాన్ని సాధించారు. విజయాలో బీఆర్ఎస్ బోని కొట్టింది, తొలి విజయంగా చెప్పుకోవాలి. తొలి విజయం బోని కొట్టింది అక్కడ. ఎస్ ఏంటి, మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సత్యమూర్తి గారు, రఘునందన్ రావు ఓడిపోయారు అక్కడ, కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు కూడా బీజేపీకి షాక్ అండి. ఎందుకంటే రఘునందన్ రావు లాంటి ఒక ప్రజలతో సత్సంబంధం ఉన్నటువంటి నాయకుడు కూడా అక్కడ ఓడిపోవటం అనేది నిజంగా ఒక ఊహించినటువంటి పరిణామం. అయితే వీటన్నిటిని మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మనం రాబోయేటువంటి రోజుల్లో మా నాయకత్వం ఖచ్చితంగా వీటి మీద ఏ కారణాల వల్ల మనం ఓటమి చెందాం, ఏ నిర్ణయాలు. కానీ బీఆర్ఎస్ అధినేతపై పోటీ చేసిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ముందంజలో ఉండడం, కేసీఆర్ పైనే పోటీ చేసిన ఈటెలు మాత్రం గజ్వేల్లోనూ ఇక్కడ రెండు చోట్ల కూడా వెనుకంజలో ఉండడం ఎలా చూడాలి? ఇది ఒక వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది, ఒక వేవ్ అది కనిపిస్తుంది మనకి. అలాగే పౌర సంఘాల నాయకులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి పనిచేశారో, ఉదాహరణకి మన జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన వారు కోదండరామ్ గారు కానీ, లేకపోతే తర్వాత ఈ తీన్మార్ మళ్ళా ఇలాంటి అనేక మంది కార్యకర్తలు వీళ్ళు మరలా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి, ఎవరైతే ఆ రోజున టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారో వాళ్ళంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. వీళ్ళందరి ప్రభావం కూడా ఖచ్చితంగా గెలుపోవటం అది ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఒక బీజేపీకి ఒక షాక్ కింద తీసుకుంటున్నాం. ఈటల గారు కానీ లేకపోతే మన రఘునందన్ రావు గారు కానీ ఈ రెండు విషయాలు కూడా. అయితే ఓకే, లీడ్ కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది రాములు గారు 62. ఇప్పుడు అదే మాట్లాడబోతున్నాను నేను. లీడ్ ఏం తగ్గదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చాలామంది ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అంటే, అంతకుముందు 4 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే ఒక సీటు గెలిచిన తర్వాత బై ఎలక్షన్లో 3 సీట్లు 4 సీట్లు గెలవడం జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు లేదంటే, ఎప్పుడైతే వీళ్ళు బండి సంజయ్ని తీసేయడం, అధ్యక్షునిగా బండి సంజయ్ని తీసేయడము కేసీఆర్ డైరెక్షన్ మీద బీజేపీ నడుస్తుంది అనేది జనాలలో రావడము, ఆ రోజులలో నా కొడుకును ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీకి కాలు మొక్కడంతో, నరేంద్ర మోదీ కింద పార్లమెంట్ టికెట్ సీట్లు మీకు ఇస్తా కానీ అసెంబ్లీ సీట్లలో నాకు ఇచ్చేయండి, నేను చెప్పినట్లు డైరెక్షన్ ఇచ్చేయమంటే, బండి సంజయ్ని ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ మీద బీజేపీలు యాక్షన్ చేసిరో అప్పుడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొత్తం అవుట్ అయిపోయింది. జనాలకు ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కొంత బాగుంటుండే ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎవరైతే కిషన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి 2018